గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరం మధ్య భాగంలో బాత్రూంలు కట్టుకోవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఉత్తరం మధ్య భాగంలో బాత్రూంలు కట్టుకోవచ్చు అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఉత్తరం మధ్య భాగంలో బాత్రూంలు కట్టుకోకూడదు. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది ఉత్తరం ఫేసింగ్ హౌస్. ఈ హౌస్కి ఉత్తరంలో బాత్రూం కట్టుకున్నారు. దీనికి సంబంధించి మనం ఈ ఫోటోకి సంబంధించి మనం ఏ లైవ్ కేస్ స్టడీ చేయలేదు, కానీ మనకి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఒక వీడియో మనకి పోస్ట్ చేయడం జరిగింది వాట్సాప్లో. నేను ప్రీవియస్గా దాన్ని అబ్జర్వ్ చేయలేదు. రీసెంట్గా నా వాట్సాప్ వీడియోలకు సంబంధించినటువంటి డేటాలో ఈ వీడియో నేను చూడడం జరిగింది. అతని నెంబర్ నేను చూడలేకపోయాను. చెక్ చేసినప్పటికీ కూడా నాకు ఎక్కడా కూడా ఫైండ్ అవుట్ కాలేదు. ప్రీవియస్గా నేను నా వాట్సాప్ని మొత్తం రీఫ్రెష్ చేసి మొత్తం కాంటాక్ట్స్ అన్ని చాలా వరకు తీసేయడం జరిగింది. మేబీ అప్పుడు ఆ నెంబర్ నేను మిస్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియో మనకి ఎవరైతే సబ్స్క్రైబర్ వీడియో పంపించారో ఆయన నన్ను ఎటువంటి కాల్ కూడా చేయలేదు. మేబీ ఫోన్ అన్నా చేసినట్లయితే నాకు ఏమన్నా గుర్తుండి ఉండేది. దీనికి సంబంధించి ఎటువంటి కాల్ కూడా చేయలేదు. సరే పర్వాలేదు. కానీ నాకు ఆయన పంపించినటువంటి వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది ఉత్తరం ఫేసింగ్ హౌస్. దీనికి మధ్యలో ఇక్కడ కొత్తగా బాత్రూం కట్టుకున్నట్లున్నారు. ఇది అన్నదమ్ములు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఇద్దరు కూడా ఉండుండొచ్చు. ఒక ఇవి రెండు పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఒకళ్ళు ఇందులో ఒకళ్ళు ఉండుండొచ్చు. బాత్రూంకి సంబంధించి ప్రాబ్లంగా ఉండడంతో ఇక్కడ రీసెంట్గా బాత్రూం కూడా కట్టుకున్నట్లున్నారు. కాబట్టి ఈ బాత్రూం కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా స్త్రీల విషయంలో, ఆరోగ్య విషయాల్లో కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటువంటి పెద్ద బాత్రూం ఇంటి గోడను ఆనుకొని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి ఉత్తరం మధ్య భాగంలో కానివ్వండి, తూర్పు మధ్య భాగంలో కానివ్వండి, రెండు పోర్షన్స్ వచ్చినప్పుడు ఈ రెండు పోర్షన్స్ మధ్యలో ఈ విధంగా బాత్రూం అనేది కట్టుకోకూడదు. తద్వారా ఈ రెండిటికి సంబంధించినటువంటి ఓపెన్ ప్లేస్ మొత్తం ఒకటే ఉంటుంది. కాబట్టి మధ్య భాగంలో బాత్రూం ఉండడం వల్ల ఉత్తరంలో, ఇప్పుడు మనకి ఇమేజ్లో ఉత్తరంలో ఈ బాత్రూం ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బాగా ఎక్కువగా ఇబ్బందులు ఉంటుంటాయి, చాలా అంటే చాలా. తర్వాత స్త్రీల ఆరోగ్య విషయాల్లో ఎక్కువ ఇబ్బందులు ఉంటుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో స్త్రీలు ఇటువంటి బాత్రూమ్ కట్టినటువంటి సందర్భాల్లో స్త్రీలు లేకుండా కొద్దిగా ఇబ్బంది పడ్డటువంటి అంశాలు కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి మనకి వీడియో పంపించినటువంటి సబ్స్క్రైబర్, నేను చేస్తున్నటువంటి ఈ వీడియోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క బాత్రూమ్ తీసేసుకోండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉండడం జరిగినట్లుంది. కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ కూడా మీరు తీసేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూసి ఇంకా అర్థం కాకపోతే ఒకసారి కాల్ చేయండి. నాకు మీకు దానికి సంబంధించినటువంటి సజెషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.